ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈరోజు రాత్రి ఈ చిన్న ఉపాయం చేయండి. ఈరోజు రాత్రి అంటే ఆదివారం. చాలామంది తెలియని ఏంటంటే, కలిసి రావడం లేదు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వ్యాపారం బాగా అభివృద్ధి చెందడం లేదు, ఇంట్లో ఎప్పుడు ధనానికి ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఏదో మాకు ప్రయోగం జరిగిపోయింది, మాకు ఏదో జరిగింది కానీ మేము కోలుకోలేకపోతున్నాము, ఇలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. చాలా పూజలు చేయించుకున్నామండి, వ్రతాలు చేశాము, అయినప్పటికీ కూడా కలిసి రావడం లేదు, మాకు దేవుడు మాకు సహకరించడం లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, 99.9% దిష్టి దోషాల వల్ల, చెడు దృష్టి వల్ల మీపైన లేకపోయినా మీ కుటుంబం పైన, మీ వ్యాపారం పైన సరే, అంటే మీరు చేస్తున్న వ్యాపారం కూడా, ఏదైనా చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కాస్త మన నోటి దూల వల్ల కూడా, అంటే గొప్పలు చెప్పుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే తంత్రమంత్ర ప్రయోగాలు చేసి దాటడం వల్ల, బ్లాక్ మ్యాజిక్, చేతబళ్ళు, చెల్లంగి ఇలాంటి వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలామంది తెలియని ఏంటంటే, దానికి డబ్బులు ఖర్చు పెట్టి, బాగా ఎక్కువ ఖర్చు పెట్టి అది తీరక రకరకాలు ఉన్న కొంతమంది వాటి వల్లే ఆస్తులు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే, మీ మీద ప్రయోగాల బాధలు, దిష్టి దోషాలు ఉన్నాయని అర్థం. వాటి నుంచి బయటపడడానికి ఉపాయం, చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి బాధలతో ఉన్నవారు బయటపడిన వారు ఎంతోమంది. ఈ ఉపాయాలు తేలికగా ఉంటాయి, మనం చేసుకోగలిగేవి, ఫలితాన్ని ఇస్తాయి, కానీ మనం గుర్తించలేం. మీరు ఇతరుల చెడు దృష్టి మీ మీద పడిందనుకోండి, మీకు అనేక సమస్యలు వస్తాయి. సమస్యలు, ఇబ్బందులు గ్రహదోషాల వల్లే కాదు, దృష్టి దోషాల వల్ల కూడా వస్తాయి, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ధన రాబడి ఆగిపోవడం, ధన నష్టం జరగడం, మంచిగా నడుస్తున్న వ్యాపారాలు ఆగిపోవడం, ఇలాంటివన్నీ వీటి వల్లే వస్తాయి, జాతక దోషాల వల్ల కాదు. జాతక దోషాలు, ఇబ్బందులు ఉంటే మీరు నామాన్ని పట్టుకున్నా ఆ దోషానికి సంబంధించిన ఇబ్బంది తగ్గిపోతుంది, కానీ దిష్టి దోషాలు తగ్గవు. వీటికి నివారణ ఉపాయాలు మాత్రమే చేయాలి, అది గుర్తుంచుకోండి. దేవుడికైనా దిష్టి తగులుతుంది. చాలామంది తెలియక దిష్టి తీసుకోవడం, అంటే చాలామంది తీసుకోరు, తీసుకునేవారు చాలా బాగుంటుంది. ఈ దిష్టి దోషాల వల్ల వచ్చే నష్టం అంతా ఇంత కాదు, కానీ గుర్తించలేరు, కొంతమంది మరణిస్తారు కూడా, అంటే ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతాయి వీటి వల్ల. కాబట్టి ఖచ్చితంగా దిష్టి తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే మీ పిల్లలకి దిష్టి తగిలింది అనుకోండి, ఈ ఉపాయం చేయొచ్చు. అలాగే మీ వ్యాపార సంస్థలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు కూడా ఎవరైనా ప్రయోగాలు చేసినా, మీకు అనుమానంగా ఉన్నా, చేసినట్టు అనిపించినా, ఇతరుల యొక్క నరఘోష మీ మీద పనిచేస్తున్నట్టు అనిపించినా, మీరు చేస్తున్న వ్యాపారం సరిగ్గా సాగకపోయినా, మీకు నష్టాలు అధికంగా ఉన్నా, ఈ ఉపాయం చేయండి, తప్పకుండా చేయండి, ఖర్చు అయ్యేది కాదు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు, అంటే ఏ నిబంధన లేదు. ఈ ఉపాయాన్ని ఆదివారం రాత్రి చేయాలి, సాయంత్రం 6 నుండి రాత్రి మీరు నిద్రపోయేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను. 7 మిరపకాయలు డ్యామేజ్ లేకుండా తొడి ఉన్నాయి తీసుకోండి, 7. అలాగే కళ్ళుప్పు, సముద్రపుప్పు, దొడ్డుప్పు, రాతిప్పు, తమలపాకు, ఆవాలు, పొట్టిదీన ఆవాలు. దీన్ని వెలిగించడం కోసం బొగ్గులు కానీ, కొబ్బరి పీచు కానీ, కొబ్బరి చిప్ప కానీ, ఆవు పిడకలు చాలా శ్రేష్టం. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, చాలామంది వరదల్లో, వానలతో ఇబ్బంది పడుతూ చాలా నష్టపోయారు. వారందరికీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే 10 రోజుల్లో, ఈ వారంలో కూడా ఇంకా భారీ వానలు ఉన్నాయి. ఇవి మీరు డైరెక్ట్గా నెట్లోకి వెళ్ళినా కనిపిస్తాయి. నేను మీకు ఒక లింక్ పెడతాను, windy.com అని ఒక లింక్ ఉంది, నేను దాంట్లో చెక్ చేస్తూ ఉంటాను. రాబోయే 15 రోజుల్లో ఎక్కడ వాన పడుతుంది, ఏ ఊరిలో వాన పడుతుందో కూడా మనం దాంట్లో మన ఊరి మీద కూడా అప్పిన్ పెట్టుకోవచ్చు.
ఎలాంటి స్థితి ఉంటుందో అర్థమవుతుంది. ఆ లింక్ కూడా పెడతాను. చాలామంది నష్టపోయారు, వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చాలామంది జంతువులు, వ్యవసాయం, పక్షులు, కుటుంబ సభ్యులు, ఆస్తులు చాలామంది నష్టపోవడం జరిగింది. వారందరికీ అమ్మవారి అనుగ్రహంతో త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని రాబోయే రోజుల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వాతావరణం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అది తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని ఇంటి వద్ద చేయవచ్చు, వ్యాపార సంస్థ దగ్గర చేయవచ్చు, దుకాణము, ఆఫీసు, బండి, వెహికల్ ఏదైనా చేయవచ్చు. అది ఆఫీస్ దగ్గర చేసిన మామూలుగా వెహికల్ అయినా బయట చేయాలి. ఇంటి దగ్గర మాత్రం మీరు ఇంటి లోపల చేయవచ్చు. మీరు ఒక తమలపాకు తీసుకోండి, నేను చెప్తున్నాను జాగ్రత్తగా వెళ్ళండి. తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకొని దాని మీద ఎండిమిర్చి అలాగే కొద్దిగా కళ్ళుప్పు, అలాగే కొద్దిగా ఆవాలు పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని, ఈ ఆకుని మీ కుడి చేతితో పట్టుకోండి. ఇలా కుడి చేతితో పట్టుకోండి, నేను చూపిస్తాను. నాది కుండీలో పెంచే మొక్కలు ఆకులు చిన్నగా ఉంటాయి. ఇదిగోండి, ఇలా పట్టుకోండి, కుడి చేతితో పట్టుకోండి. కుడి చేతితో పట్టుకోండి 7 సార్లు ఎడమ నుండి కుడికి, యాంటీ క్లాక్ వైజ్ దిష్టి దిశ నుండి తిప్పండి, కింద నుంచి పై వరకు 7 సార్లు. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, కుడి చేతిలో పట్టుకొని 7 సార్లు ఎడమ నుండి కుడికి దిష్టి తీయండి, అంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. తర్వాత అంటే మీ చేతిలో ఉన్న తమలపాకు, ఎండిమిర్చి, ఆవాలు, ఉప్పు బొగ్గు వేడి చేయండి. ముందే వేడి చేసి రెడీ పెట్టుకోండి. కొబ్బరి చిప్ప కానీ, కొబ్బరి పీచు కానీ, లేదంటే ఆవు పిడక, ముందు వీటిని రెడీ చేసుకోండి. ముందుగానే చక్కగా ముందు రెడీ చేసుకోండి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి బయట కానీ రెడీ చేసి పెట్టుకోండి. ఏది ఈ పిడక, కొబ్బరి చిప్ప ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకోండి. మీరు ఈ ఏదైతే దిష్టి తీశారో దాని మీద వేసి, ఆ కొబ్బరి చిప్ప మీద కరెంటే మంట మీద వేసి దీన్ని కాల్చేయండి బయట రాత్రి. సోమవారం ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత, అంటే 2వ రోజు, ఇది బయట చేయాలి, ఇంట్లో మాత్రం చేయమాకండి, బయట చేయండి. ఒకవేళ మీకు ఇంట్లో అపార్ట్మెంట్లో ఉంటామండి, బాల్కనీ పోర్టుకో ఉంటే చేయండి, లేదంటే అవకాశం లేదని చేయమాకండి, అవకాశం లేదని చేయమాకండి. మీరు వ్యాపార సంస్థ అయినా, ఆఫీస్ అయినా, ఏదైనా సరే మీకు బయట పక్కన దిష్టి తీయండి. ఇంటికి కానీ, వ్యాపార సంస్థకు కానీ, లేదంటే ఆఫీసుకు కానీ, వెహికల్ కానీ సరే బయట దిష్టి తీయండి. ఇప్పుడు మనిషికి ఎలా చేయాలి? సేమ్ ఎలాగే పట్టుకోవాలి. ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఇంటి లోపల, మీ ఇంటి లోపల, అతని ముఖం తూర్పు వైపు కూర్చోబెట్టండి, మీ ముఖం పడమర వైపు ఉండాలి, కుర్చీలో కూర్చోబెట్టండి. అతనికి ఇలాగే యాస్టీజ్గా యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పండి, కింద నుంచి పై వరకు. ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి, ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి చేయవచ్చు. భర్తకి భార్య చేయవచ్చు, భార్యకి భర్త చేయవచ్చు, పిల్లలకి పెద్దవాళ్ళు చేయవచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు చేయకూడదు. మంచంలో ఎవరన్నా ఇబ్బంది పడి అనారోగ్యంతో ఉన్నవారు కూడా మీరు చేసి బయట మాత్రమే వెలిగించాలి, ఇంటి బయట మాత్రమే. ఏదైతే కాల్చిన మసి ఉంటుందో 2వ రోజు సోమవారం నాడు తీసుకువెళ్ళి, ఆ రోజు రాత్రి పోయకూడదు, 2వ రోజు తీసుకువెళ్ళి ఇందులో మిరపకాయలు మిగిలిన, ఆవాలు మిగిలిన, ఉప్పు మిగిలిన, తమలపాకు కాస్త కలకపోయిన, ఇబ్బంది ఏమీ లేదు, తీసుకువెళ్ళి డ్రైనేజీలో పారేయండి. లేదంటే ఇంటి మామూలుగా మన ఇంటి షింకులో కానీ, లేకపోతే డస్ట్బిన్లో పడే చెడుతుంటారు, అలా పొరపాటు పడేయమాకండి, తీసుకెళ్ళి ఇంటి బయట డ్రైనేజీలో పడేయండి. సేమ్ యాస్టీజ్గా వ్యాపార సంస్థ అయినా అంతే, షాప్ అయినా అంతే, వెహికల్ అయినా అంతే, ఇంటి దగ్గర అయినా అంతే, మనిషికైనా అంతే, అదే చేయాలి. అక్కడ బయట కాల్చాలి, తీసుకెళ్ళి 2వ రోజు డస్ట్బిన్లో పడేయాలి. ఈ ఉపాయాన్ని ఒక ఆదివారం చేయాలి. ఎటువంటి ప్రయోగాలు ఉన్నా వాటి నుండి బయటపడతారు. దిష్టి దోషం, చెడు దృష్టి తగ్గిపోతుంది. ఈ ఉపాయం చేసిన తర్వాత మనసు మీకు చాలా తేలిగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎవరైతే బాధపడుతున్నారో ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. డబ్బులు నాశనం చేసుకోమాకండి, ఎందుకంటే వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టేసి అయ్యో డబ్బులు అయిపోయినాయే అని, ఏమి చిన్న చిన్న వాటికి అంటే దిష్టి తగిలిన దానికి కూడా మనం ఉంగరాలు వేసుకునే పరిస్థితిలో ఉంటాం, యంత్రాలు పెట్టుకునే పరిస్థితిలో ఉంటాం. దిష్టి తీసుకుంటూ ఉంటే చాలు, ఇది ఆదివారం ఒకసారి చేస్తే అర్థమైపోతుంది. మీకు ఇంకా ఎక్కువ ఉందనుకోండి, చాలా ఉపాయాలు చెప్పాను. నూనెతో తీసే ఉన్నాయి, క్లాత్తో తీసే ఉన్నాయి, పదార్థంతో తీసే ఉన్నాయి,
ఏదైనా సరే దృష్టి తీసుకోవడం అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ చిన్న ప్రయోగాన్ని చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు నేను ఎందుకు చూపించాను కొబ్బరి చిప్ప, ఇలా మనం కొబ్బరి చిప్పలో వేసి మంట పెట్టినా చక్కగా కాలిపోతుంది కాబట్టి అందుకే చూపించాను. కొబ్బరి చిప్ప కాకపోతే కొబ్బరి పీస్ తీసుకోవచ్చు, బొగ్గు తీసుకోవచ్చు, ఆవు పిడికన తీసుకోవచ్చు. మీకు ఇది 100% ఫలితాన్ని ఇస్తుంది, చెక్ చేసుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.